గోవిందాయనమః. ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి పోయిన గురువారము నేను అప్లోడ్ చేసిన అక్బర్ చక్రవర్తి సాయిబాబా ఆశీర్వాదం వలనే జన్మించాడు అన్న వీడియో గురించి పునరావలోకనం చేద్దామండి. కొందరు మేధావులైన సాయిభక్తులు సాయిబాబా ఆశీర్వాదం వలననే అక్బర్ చక్రవర్తి జన్మించి మహాసామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా, అక్బర్ చక్రవర్తి పూర్వజన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడు అన్న విషయము భవిష్య పురాణంలో కూడా ప్రస్తావించబడి ఉన్నట్లుగా, కాబట్టి సాయిబాబా ఆశీర్వదించడం వలననే ఈ హిందూ సాధకుడు అక్బర్ చక్రవర్తి ముస్లింలేట పుట్టి భారతదేశాన్ని పరిపాలించినట్లుగా రాసుకొచ్చారు. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవికత ఉంది అన్నది కాస్త పరిశీలించాల్సిన విషయం అండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సాయి సత్చరిత్ర చూపిస్తే మనం పట్టించుకోం, కానీ భవిష్య పురాణాన్ని చూపిస్తున్నారు కాబట్టి కాస్త దాని గురించి ఈరోజు మాట్లాడుకొని ఆ తర్వాత ఈరోజు టాపిక్లోకి వెళదాము. అసలు ఈ భవిష్య పురాణం గురించి పండితులలో ఉన్నంత గందరగోళము వేరే ఏ ఒక్క గ్రంథం గురించి, ఏ పురాణం గురించి లేదండి. పూర్వము కొందరు పండితులు స్వార్థపూరితంగా భౌతిక సుఖాలను, ధనాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని ఆశించి భవిష్య పురాణాన్ని ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎన్నో ప్రక్షిప్తాలను చేర్చి అందులోనే యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి, ఖురాన్ గురించి, మహమ్మదీయ చక్రవర్తుల గురించి కూడా, అలాగే ఆంగ్లేయుల గురించి కూడా ఉన్నట్లుగా ఇష్టం వచ్చినట్టు రాసిపడేశారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనే అండి, ఉత్తరాదిన ఒక పండితుడికి అయిన జ్వాలాప్రసాద్ మిశ్రా అనే అతని దగ్గర 4 భవిష్య పురాణ ప్రతులు ఉన్నాయండి. అతనే వెల్లడించారు. విషయం ఏంటంటే అతని దగ్గరున్న 4 ప్రతులలో ఒక ప్రతికి మరొక ప్రతికి సంబంధం లేదు. 4 భవిష్య పురాణాలు ఆ పండితుడి దగ్గరుంటే ఒక్కొక్క భవిష్య పురాణంలో ఒక్కొక్క రకంగా రాసి ఉందట. ఆ పుస్తకానికి, రెండో పుస్తకానికి సంబంధం లేదు. అలా సంబంధం లేకుండా 4 భవిష్య పురాణాల ప్రతులు అతని దగ్గర లభ్యమయ్యాయి. ఈ 4 పుస్తకాలను కూడా కలిపేసి ఒకటే భవిష్య పురాణం కింద ప్రచురించి ఇప్పుడు ఆ ప్రతులను మార్కెట్లో అమ్ముతున్నారండి. మన అందరికీ లభ్యమయ్యే భవిష్య పురాణం ప్రతులు అవే. ఈ భవిష్య పురాణంలో ఎలాంటి విషయాలున్నాయి, మన మహాపండితులు ఉద్దండులు ఎలా రాసిపడేశారు అన్నది కానీ ఒక్కసారి చూసామంటే ఎంతో ఆశ్చర్యంగాను ఎంతో నవ్వొస్తుందండి. మచ్చుకి 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకటేంటంటే, ఎవరో ఒక రాజు హోమం చేశారట. ఆ హోమం చూసి సంతోషించిన ఆకాశవాణి, అశరీరవాణి, హోమాయు అనే పేరుతోటి నీకు ఒక కొడుకు పుడతాడు అనేసి చెప్పిందట. ఆ హోమాయు అనే కొడుకేనట తర్వాత కాలంలో హుమాయున్ చక్రవర్తి అయిపోయాడటండి. 2, ఆ హోమాయువు అనే హుమాయున్ మహమ్మదీయ చక్రవర్తి కట అశరీరవాణి మళ్ళా వినిపించిందట 2వసారి. అక్బర్ అనే కొడుకు పుడతాడు, అక్బర్ అనే పేరుతో పిలువబడతాడు అనేసి పని పాట లేక ఆకాశవాణి ఈ హుమాయున్కు మళ్ళీ చెప్పిందట. ఇంకొక భవిష్యోత్తర పురాణంలో వికటావతి అనే పేరున్న గొప్ప మనసు గల మహారాణి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుందట అని రాశారట. ఆ వికటావతి అనే ఆవిడేనట విక్టోరియా అట. విక్టోరియా అయి ప్రపంచ దేశాలన్నిటినీ కూడా స్వాతంత్రం లేకుండా చేసి వ్యాపారం పేరుతో చేరి లాక్కొని ప్రజల్ని నానా చిత్రవదలకు గురిచేసి అక్కడక్కడ సాంప్రదాయాలన్నిటినీ నాశనం చేసి ప్రజలను అన్ని రకాలుగా అత్యాచారాలకు గురిచేసి వాళ్ళను నైతికంగా పతనం చేసి వాళ్ళందరినీ పరిపాలించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్వీన్ విక్టోరియాట వెకటావటిది అనే మహాసామ్రాజ్ఞేట అని భవిష్య పురాణంలో రాసేశారు. ఇంకోటి ఏంటంటే, పూర్వము ఆదముడు హవ్యవతి అనే పేరుతోటట ఒక మహాపుణ్య దంపతులు ఈ భూమి మీద ఉండేవారట. వాళ్ళ సంతానమే ప్రజలందరూ ఉన్నట. ఈ విషయం కూడా భవిష్య పురాణంలో రాశారండి. ఆదముడు అనే అతడే బైబిల్లో యాడమ్ లేదా తెలుగు బైబిల్లో ఆదాము. హవ్యవతి అనే అతని భార్య బైబిల్లో ఈవ్, తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి హవ్వా. ఇహ ఈ ప్రకారం చూసుకుంటే మనమందరం కూడా ఆ ఆడమ్ ఈవ్ అనే వాళ్ళ సంతానము అనేసి కూడా భవిష్య పురాణంలో ఒకచోట, అంటే భవిష్య పురాణం అంటే నకిలీ భవిష్య పురాణంలో రాసుంటుంది. ఈశహ నామధేయ కుమారీ గర్భ సంభవ అని కూడా భవిష్య పురాణంలో రాస్తుందటండి. దాని గురించి ఈ మధ్య క్రైస్తవులు
పాస్టర్ రకరకాల పుస్తకాలు రాసిపడేశారు, వేదాలలో ఏసున్నాడు అని కూడా పుస్తకాలు రాశారండి. అంతర్జాలంలో అవన్నీ దొరుకుతాయి ఆ వీడియోస్ అన్నీ, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈశా లేదా ఈశ్వరుడు అనేవాడు ఒక కుమారి కన్య గర్భాన్ని పుడతాడు అని కూడా భవిష్య పురాణంలో రాసింది. అది మా యేసు గురించే రాశారు, మా యేసు కన్య గర్భాన్ని పుట్టాడు కదా కాబట్టి అతని గురించే రాశారు అని కూడా ఈ మధ్య పాస్టర్లు డిబేట్లు చర్చా కార్యక్రమాలు పెట్టి వీటి గురించి పుస్తకాలు రాసి వీడియోలు కూడా వదిలారు. కొందరు హిందూ పండితులు ఈ విషయాన్ని ఖండించడం కూడా జరిగింది. కుమారి అంటే అష్టవర్షాద్ భవేత్ కన్యా, 8 సంవత్సరాల వరకు కుమారి లేదా కన్య అని పిలువబడుతుంది. ఈ లెక్కన ఏజ్ పుట్టేటప్పటికీ మేరీ వయసు 8 సంవత్సరాలే ఉండాలి. ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా అని వాదించి ఎలాగో క్రైస్తవ పాస్టర్ల నోర్లు మన హిందూ పండితులు మూయించగలిగారు. ఈ విషయాలు కూడా వీడియోలు అంతర్జాలంలో ఉన్నాయండి. ఇలాగా ఎన్నో ఎన్నో విషయాలు స్వార్థపూరితులైన పండితులు వాళ్ళ వాళ్ళ స్వార్థాన్ని నెరవేర్చుకోవడం కోసం భౌతిక సుఖాలు పేరు ప్రఖ్యాతులు అపేక్షించి కొందరు ఇష్టం వచ్చినట్లుగా సనాతన ధార్మిక గ్రంథాలతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రక్షిప్తాలు చేర్చి చెలగాటమాడిన వాట వాస్తవము. ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ పట్టుకొచ్చి సాయిబాబా చెప్పింది నిజమేను, భవిష్య పురాణంలో కూడా ఉంది అని సాయిభక్తులు, మా అక్బర్ చక్రవర్తి గురించి చాలా గొప్పగా భవిష్య పురాణాల్లో కూడా రాసిపడేశారు అని మహమ్మదీయులు, మా యేసుక్రీస్తు గురించి మేరీ గురించి కూడా విక్టోరియా మహారాణి గురించి కూడా అందరి గురించి భవిష్య పురాణంలో ఉంది కాబట్టి మా మతమే గొప్పది, మీరందరూ అంగీకరించారని ఈ యేసు భక్తులు ఎవరి బుద్ధి తెచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు వాదించుకుంటున్నారు. కనుక వీటిని బట్టి ఆలోచిస్తే హిందువులు గ్రహించాల్సింది ఏంటంటే, హిందువులు ఎప్పుడైనా సరే ఏదైనా సనాతన ధార్మిక గ్రంథాలు గీత రామాయణ మహాభారతము భాగవతాది గ్రంథాలు లేదా పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివి ఏమైనా సరే కొనుక్కొని చదవదలిచినప్పుడు ఆ టీ స్టాల్ బయట పురికొసలు గట్టి బతికి పరక్కి ఏలాడు గట్టి అమ్ముతూ ఉంటారు. ఇలాంటివన్నీ దయచేసి కొనకుండా, అలాగే కొందరు సంస్థల వాళ్ళు మా సంస్థ చాలా గొప్పది అని ప్రచారం చేసుకోవడానికి ఆ సంస్థ వాళ్ళ పుస్తకాలలో రామాయణ భారత భాగవతాది గ్రంథాలు కూడా వాళ్ళ సొంత పైత్యం కొంత చేర్చి ముద్రించి అమ్ముతూ ఉంటారు. కనుక అలాంటి పుస్తకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. శంకరాచార్య ఆమనాయ మఠాల వారును, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు ఒరిజినల్ ధార్మిక గ్రంథాలను యథాతథంగా ప్రచురించి అందిస్తున్నారండి. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా భవిష్యత్తు తరాల వారు అయోమయానికి గురి కాకుండా ఉండడానికి మన శ్రీమాన్ చిలజీయర స్వామి వారు కూడా ఒరిజినల్గా ఉన్న వేదాలను అష్టాదశ పురాణాలను ఉపనిషత్తులు మొదలైన వాటిని డిజిటలైజేషన్ ప్రక్రియ చేపిస్తున్నారు. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ సాయిభక్తులు చెప్పే విషయము 2 ఎకరాల భరద్వాజ గారు శ్రీ శైలీలామృతం పుస్తకంలో రాసిన విషయం కూడా ఏంటంటేనండి, బిల్లీ గ్రామీ అనే ఒక పర్షియన్ చరిత్రకారుడట, అక్బర్కు సమకాలీకుడట. ఆయన తన చరిత్ర గ్రంథము హదియత్తుల్ అక్వాలిం అనే ఒక పుస్తకంలోనట ఆసక్తికరమైన విషయాలు గ్రంథస్థం చేశారట. ఏమిటి ఆసక్తికరమైన విషయము? అక్బరు ఇంతకు ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడు అని రాశాడట. ఏమంటే ఒక పర్షియన్ చరిత్రకారుడు ఒక వేరే దేశస్థుడికి అబ్రహామిక్ మతానికి సంబంధించిన వాడికి పునర్జన్మ సిద్ధాంతాన్ని బొత్తిగాను సుతరాము నమ్మని వాడికి అక్బర్ చక్రవర్తి గురించి అతడి పూర్వజన్మ గురించి ఎలా తెలుస్తుందండి? అక్బర్ చక్రవర్తి రాజ్యము ఆయన పరిపాలన ఎలా ఉంది, అంత గొప్పగా చేశాడు ఎంత గొప్పగా చేశాడు అనేసి వచ్చి కళ్ళతో చూసి రాయొచ్చు, అంత అంతవరకు సబబే ఒప్పుకుందాము. అంతేగాని అతడి పూర్వజన్మలో పలానా ముకుంద బ్రహ్మచారి అనే సాధకుడు అతడు ప్రయాగ ఒడ్డున గంగా స్నానం చేసి తపస్సు చేశాడు. అతడి తపస్సు ఏదో కొంత ఫలించకపోవడం వలన లేదా ఆ తపస్సు ఫలితంగా అక్బర్ చక్రవర్తి జన్మించాడు అనేసి బిల్లీ గ్రామీ అనే పరిషయం చరిత్రకారుడు రాశాడట. ఈ పరిషయం చరిత్రకారుడికి ఏమాత్రం సాధన సంపత్తి తపశ్శక్తి దివ్య దృష్టి ఉందని అక్బర్ చక్రవర్తి పూర్వ జన్మ తెలుసుకోగలుగుతాడు చెప్పండి? ఎంత హాస్యాస్పదమైన విషయం ఇది. అంటే ఈ సాయిబాబా పుస్తకాలు రాసిపడేసే రచయితలు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పేది నిజమో నిరూపించుకోవడానికి ఎలాంటివైనా సరే గ్రంథస్థం చేసేస్తారు. అక్బర్ చక్రవర్తి పూర్వజన్మంలో ఫలానా అనే సంగతి అటండి ఒక పర్షియాకి సంబంధించిన చరిత్రకారుడు చెప్పాడటండి. ఎంత హాస్యాస్పదమైన విషయం ఇది.
కనుక హిందువులు పుస్తకాలు చదివే విషయంలో, ధార్మిక గ్రంథాలను చదివే విషయంలో, పారాయణం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏవి పడితే అవి, ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాలను అలా కొనుక్కొచ్చేసి అదే నిజమనుకొని చదివేయకండి. వ్యాస భగవానుడు తాను స్వయంగా రచించి సమాజ హితము కోసము ప్రేమతో మనకు అందించిన ఒరిజినల్ టెక్స్ట్ మాత్రమే చదవండి. ఇకపోతే ఈరోజు టాపిక్ ఏంటంటేనండి, షిరిడీ సాయిబాబా సత్చరిత్ర పుస్తకం పైన, షిరిడీ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం పైన మహారాష్ట్ర హైకోర్టులో కేసు వేయడం జరిగిందండి. శంకరాచార్య పశ్చిమ ఆమ్నాయ పీఠము ద్వారకా పీఠానికి సంబంధించిన అజయ్ గౌతమ్ గారు అనే పండితుడు ఆయన ఈ షిరిడీ వారు ప్రచురించిన సాయిబాబా సత్చరిత్ర పుస్తకం ఏదైతే ఉందో, ఈ పుస్తకము సమాజంలో మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తుంది కాబట్టి పుస్తకాన్ని బ్యాన్ చేయాలి అనేసి మహారాష్ట్ర కోర్టులో దావా వేశారండి. ఈ దావా ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. దావాలో వారు పేర్కొన్న విషయాలు ఏంటంటే, సాయిబాబా ద డివైన్ క్రియేషన్ అనే ఒక పుస్తకము సాయిబాబా గురించే ఉంటుందండి, మన సత్చరిత్ర పుస్తకం లాగానే. ఈ పుస్తకం మహారాష్ట్రలో బాగా పాపులర్ అయిన పుస్తకము. ఈ పుస్తకము 50వ పేజీలో ఒక చూపు పోయిన అంధుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళి, నాకు చూపు లేదు దృష్టి ప్రసాదించు అని అడిగితే, సాయిబాబా ఆ అంధుడు రెండు కళ్ళను పీకేసి ఆ కళ్ళ నీటిలో అలా అలా కడిగేసి మళ్ళీ ఆ కళ్ళను రెండు తీసుకెళ్ళి ఆ అంధుడి కళ్ళ ప్లేస్లో ఫిక్స్ చేసేస్తాడండి. చేయగానే వెంటనే ఆ అంధుడికి చూపు వచ్చేస్తుంది. అంటే ఒక కళ్ళు లేని వ్యక్తి కళ్ళు రెండు బయటకు పీకి నీళ్ళలో అలా కడిగేసేసి మళ్ళీ అతికించేసేస్తే ఆ కళ్ళరంధ్రాలలో ఇమీడియట్గా ఆ కళ్ళు అతుక్కుపోయి ఆ అంధుడికి చూపు వచ్చేస్తుందట. ఇంకో విషయం ఏంటంటే, ఈ సాయిబాబా అటండి తన శరీరంలోని కడుపులోని పేగులు మొత్తాన్ని అలవకగా అలా బయటకు తీసేసి వాటిని చాకలి వాళ్ళు చాకిరేవులో ఉతికేసినట్లుగా నీళ్ళ దగ్గర లేదా చెరువు దగ్గర శుభ్రంగా వాటిని ఉతుక్కొని గుంజి అక్కడ రాళ్ళ మీద ఆరేసుకొని అవన్నీ ఆరిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కడుపులో ఫిట్ చేసుకునేవాడట. ఇంకో విషయం ఏంటంటే, ఈ సాయిబాబానట తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కొని ఆ నరికిన ముక్కలు 30-40 ముక్కల్ని అలా చల్లా చెదురుగా మసీదావరణలో అలా విసిరేసి ఆ తర్వాత మళ్ళా ఆ శరీరంలో ముక్కలన్నిటిని అతికించుకొని తిరిగి మనిషి అయి లేచి నిలబడేవాడట. దీన్ని ఖండయోగం అంటారట. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలన్నీ ఈ పుస్తకంలో రాసిపడేస్తే సమాజంలో ఈ పుస్తకం వలన మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. శాస్త్ర ప్రకారం చూసుకున్నా లేదా వైజ్ఞానిక దృష్టితో చూసినా కూడా, ఇలా పేగులు తీసి బయట గుంజి ఉతికేసి మళ్ళా నోట్లో వేసుకొని మింగేయడము, కళ్ళు పీకేసి మళ్ళా అతికించడము, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా ధర్మసమ్మతము శాస్త్రసమ్మతము కానివి. దేవుడు అంటే ఇలానే ఉంటాడు కాబోలు, ఇలాంటి పనులు చేస్తాడు కాబోలు అనే ఒక విధమైన ధోరణి హిందూ సమాజంలో ఏర్పడుతుంది. కనుక ఈ పుస్తకాన్ని వెంటనే బ్యాన్ చేయవలసిందిగా కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ పుస్తకం నిండా ఇంకా మూఢనమ్మకాలు చాలా ఉంటాయండి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఈ షిరిడీ వాళ్ళ పుస్తకంలోనే ఉంటుందండి, ఇంతకుముందు వీడియోలో కూడా నేను ప్రస్తావించాను. ఈ సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు సాయిబాబా శరీరం మీదతో తల మీదతో వెంట్రుక ఒకటి లభించిందటండి. ఆ వెంట్రుకను చాలా జాగ్రత్తగా తెచ్చుకొని ఒక తాయెత్తులో పెట్టుకొని తన భుజానికి కట్టుకున్నాడటండి. ఇక అప్పటి నుంచి అతని జీతము బాగా రెట్టింపు అయిపోయి బాగా సంపాదించి ధనవంతుడు అయిపోయాడటండి. ఇలాగా ఇతడి వెంట్రుకలు దొరికిన వాడు వెంట్రుకలు, చేతివి కాళ్ళవి గోళ్ళు దొరికిన వాడు గోళ్ళు, ఇంకేదన్నా నోట్లో ఊడిపోయిన పన్ను దొరికిన వాడు పన్ను, ఇలా ఏది దొరికితే అవి తీసుకొచ్చేసి తాయిత్తుల్లో పెట్టి కట్టుకుంటే మేము ధనవంతులం అయిపోతాము, మాకేవో రోగాలు పోతాయి, మాకు సంతానం కలుగుతుంది, మాకు చదువు వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, అప్పులు తీరుతాయి. ఈ విధమైన పిచ్చి ధోరణి హిందువులలో పెరిగిపోవడం వలన సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లే అవకాశం చాలా తీవ్రంగా ఉంటుందండి. ధర్మాన్ని ధర్మంగానే అర్థం చేసుకొని అది అలాగే పాటించమని శాస్త్రం చెబుతూ ఉంటే, ఆయన పేగులు బయటకు లాగాడు, తనను తాను నరుక్కొని మళ్ళీ అతికించుకున్నాడు, కళ్ళు బీకి మళ్ళీ అతికించుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడు, ఆయన దగ్గరే శక్తులు ఉన్నాయి. ఆయన వెంట్రుకలో పళ్ళో ఇంకోటో దొరికితే అవి తెచ్చి మా ఇంట్లో ఉంచుకుంటే మాకు బాగా కలిసి వస్తుంది. ఇలాంటి పిచ్చి నమ్మకాలు హిందూ సమాజంలో ఈ సాయి మతం వల్లే పెరిగిపోతున్నాయండి.
కాబట్టి సాయి సత్చరిత్ర అనే పుస్తకాన్ని బ్యాన్ చేయడం కోసమని మహారాష్ట్ర కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ పుస్తకం పైన ప్రభుత్వం వారు వీలైనంత త్వరగా చర్య తీసుకుని నిషేధం విధించాలని మనమందరము కోరుకుందాము. కృష్ణార్పణం.